వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి, అది మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఈరోజు వీడియోలో W అనేది వెక్టార్ స్పేస్కి సబ్ స్పేస్ అయితే కొన్ని వెక్టార్స్ ఇచ్చాడు. ఈ వెక్టార్స్తో ఫామ్ అయ్యే బేసిస్ని, దాని యొక్క డైమెన్షన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో ఇదే క్వశ్చన్ని చాలా విధాలుగా ఇస్తాడు. మీకు ఎక్కడైనా ఇలా వెక్టార్స్ కనిపించి వీటికి బేసిస్ ఫైండ్ చేయమంటే ఇదే మోడల్లో చేయాలి. సొల్యూషన్ చూడండి. గివెన్ W= వాడు ఇచ్చిన వెక్టార్స్ని తీసుకున్నాం. కన్సిడర్ ఈ వెక్టార్స్ని మనం ఈ విధంగా రాసుకుంటాం. 1 - 2 5 - 3 2 3 1 - 4 3 8 - 3 - 5. సో ఈ విధంగా రాసుకుంటాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూని జీరోస్ చేయాలి. ఫస్ట్ 2 వాల్యూస్ని జీరో చేయాలి. ఫస్ట్ నేను ఈ వాల్యూని జీరో చేస్తున్నానండి. రో 2 R2ని ఎలా మార్చానంటే R2 - 2R1 కింద, అంటే ఫస్ట్ రో సేమ్ రాసేసాను. R2ని ఏ విధంగా మార్చాను? R2 - 2R1 కదండి. R2 అంటే 2 - 2 × R1 అంటే 1, 2 - 2 అంటే 0. సో ఆ వాల్యూని ఇక్కడ రాసాను. నెక్స్ట్ 3 - 2 × -2 - ప్లస్ 2 2 4 7. సో ఈ విధంగా ఈ వాల్యూస్ వచ్చాయి. ఇది చూడండి. 1 - 2 × 5 1 - 2 × 5 1 - 10 = -9. సో ఆ వాల్యూని ఇక్కడ రాశాను. నెక్స్ట్ -4 - (2 × -3 2 × -3 - ప్లస్ 2 3 6 6 - 4 అంతా 2. సో ఆ వాల్యూని ఇక్కడ రాశాను. అంటే ఈ రో 2 ఈ సెకండ్ రోని మాత్రం మార్చానండి నేను. ఇప్పుడు ఈ వాల్యూని జీరో చేయడం కోసం రో 2ని ఎలా మార్చాను? R2 - 2R1 కింద మార్చాను. ఈ వాల్యూ జీరో అయిపోయింది. నెక్స్ట్ ఈ వాల్యూని జీరో చేయాలి. సేమ్ ఫస్ట్ 2 లైన్లు సేమ్ రాసేసాను. R3ని ఏ విధంగా చేంజ్ చేశానంటే R3 - 3R1 కింద, అంటే 3 - 3 × R1 అంటే 1, 3 - 3 అంటే అంత 0. సో ఈ వాల్యూని జీరో చేయడం కోసం ఏం చేశాను? R3ని R3 - 3R1 కింద రాశాను. సో ఈ వాల్యూ జీరో అయిపోయింది. నెక్స్ట్ 8 - 3 × -2 - ప్లస్ 3 2 6 8 + 6 14. ఆ వాల్యూని ఇక్కడ రాశాను. నెక్స్ట్ -3 - 3R1 కదండి. 3 × R1 వాల్యూ ఎంత? 5. సో -3 - ప్లస్ -3 - 5 - 15, అంటే -3 - 15 -18. నెక్స్ట్ -5 - 3 వాల్యూ ఎంతండి? -3. ఈ రోని మాత్రమే మార్చాను. ఏ విధంగా అంటే R3 - 3R1. సో R3 అంటే -5 -3 × R1 అంటే -3. సో -5 - ప్లస్ 3 3 9 9 - 5 అంతా 4. సో ఈ విధంగా మనకి 2 వాల్యూస్ వచ్చాయి. సో ఈ వాల్యూని జీరో చేసేసాం, ఈ వాల్యూని జీరో చేసేసాం. నెక్స్ట్ ఈ వాల్యూని జీరో చేయాలండి. జస్ట్ ప్రాసెస్ గుర్తుంటే చాలా ఈజీ. సో ఈ వాల్యూని జీరో చేయడం కోసం ఏం చేశానంటే నేను రో 3ని, అంటే ఈ వాల్యూని ఏం చేశాను? R3 - 2R2 కింద రాశాను. 0 - 0 0. ఫస్ట్ 2 రోస్ సేమ్ వాల్యూస్ అండి. నెక్స్ట్ 0 - 0 0. నెక్స్ట్ 14 - 2 × R2 R2 వాల్యూ ఎంత? 7. 14 - 14 0. ఓకే. నెక్స్ట్ -18 - (2 × -9 -18 - ప్లస్ 18 0. సో ఈ వాల్యూ జీరో అయిపోయింది. నెక్స్ట్ 4 - 2 × 2 4 - 4 0. సో ఈ రో మొత్తము జీరోస్ అయిపోయాయి కాబట్టి ఈ పైన ఉన్న ఈ 2 వాల్యూసే లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. సో అంటే ఈ పైన ఉన్న 2 వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతాయి. దీని యొక్క ర్యాంక్ ఎంత అండి అంటే 2. సో ఈ విధంగా ఈ లాస్ట్ రో మొత్తం జీరోస్ చేస్తే ఈ 2 వెక్టర్స్ మనకు మిగులుతాయి. వాటి యొక్క ర్యాంక్ ఎంత? 2. 2 వెక్టర్స్ మిగిలాయి కాబట్టి ఈ 2 వెక్టర్స్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే ఆ 2 వెక్టార్స్ బేసిస్ అవుతాయి. వాళ్ళు మనకి ఏం ఫైండ్ చేయమండు? బేసిస్ని. తర్వాత ఏం చెప్పాడు? డైమెన్షన్ని. సో బేసిస్ అంటే ఏ వెక్టార్స్తో బేసిస్ ఫామ్ అవుతుంది అది రాసాము. డైమెన్షన్ W= ఎన్ని ఉన్నాయి? 1 2. సో W యొక్క డైమెన్షన్ ఎంత అండి? 2. సో ఇది క్వశ్చన్ యొక్క సొల్యూషన్. చాలా ఈజీ, ఏం లేదు. వాడు ఇచ్చిన వాల్యూస్ తీసుకుంటాం. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని జీరో చేస్తాం, ఆ తర్వాత ఈ వాల్యూని జీరో చేస్తాం. సో ఈ విధంగా జీరోస్ అయ్యాక ఈ రో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ మిగిలిన టూ వెక్టార్స్ని బేసిస్ అంటారు. లీనియర్లీ ఇండిపెండెంట్ అయిపోయాయి కాబట్టి బేసిస్ అని రాసివచ్చు. నెక్స్ట్ డైమెన్షన్ కడతాం. సో ఇది క్వశ్చన్ సొల్యూషన్. ఇదే మోడల్లో మీకు ఇంకో రెండు క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.